नमस्कार वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स वीडियो लो विनायक चवती रोज पूज कोसम कावास सामग्री एमटो चूपना मुंदगा पालवेल्ली तैयार चेसुकोवाली पालवेल्ली पेट्टुकोवडम अंदर की आनवाइती उंडदु फ्रेंड्स उन्नवारु मात्रम पेट्टुकोवाली अलागे मट्टी गणपतिनी तैयार चेसुकोवाली इप्पुडु चाला वरकु रेडीमेड तैयारई उन्ना गणपतुलनु तीसुकोच्ची पूज चेसुकुंटुन्नारु अला काकुंडा मट्टी गणपतिनी स्वयंगा तैयार चेसुकोनी పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వినాయకుడికి నైవేద్యం విస్తరాకులో ఈ విధంగా పెట్టాలి మనం ఎన్ని రకాల ప్రసాదాలు అయితే చేసామో అన్నీ ఇలా విస్తరాకులో వడ్డించుకోవాలి ప్రసాదాలలో మోదకులు అలాగే ఉండ్రాళ్ళు పరమాన్నము పచ్చి పులుసు ఐదు రకాల కూరగాయలతో వండిన పప్పు పెరుగు అన్నీ పెట్టుకోవాలి వినాయక చవితి రోజు మాత్రమే ఐదు రకాల కూరగాయలతో కలిపి పప్పు వండుతారు బీరకాయ ఆకాకరకాయ పుట్లకాయ బచ్చలకూర అలాగే ఓనగాయ వీటన్నిటిని పప్పులో కలిపి పప్పు తయారు చేస్తారు వినాయక చవితి రోజు మాత్రమే ఈ పప్పు వినాయకుడికి నైవేద్యంగా పెడతారు వినాయక చవితి పూజ కోసం కొబ్బరికాయలు అలాగే అక్షింతలు పసుపు కుంకుమ కంకణాల కోసం దారము అలాగే గంధము బుక్క గులాలు అలాగే వినాయకుడికి జంజము కంకణాలు కూడా తయారు చేసి పెట్టుకోవాలి పూజ సామాను అంతా తయారు చేసుకున్న తర్వాత విస్తరాకులో ప్రసాదాలను ఇలా వడ్డించుకోవాలి బెల్లం శాఖ అంటారు గ్లాసులో కొద్దిగా బెల్లం వేసి వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఐదు రకాల పండ్లు తీసుకొని రావాలి మొక్కజొన్న కంకులు అలాగే గరిక కూడా తీసుకురావాలి వినాయక పూజలో గరిక తీసుకురావడం చాలా ముఖ్యం అలాగే గణపతికి ఎంతో ఇష్టమైన ఎలక్కాయ కూడా తీసుకొచ్చుకోవాలి ఈ వినాయక చవితి రోజు వినాయకుడిని 21 రకాల పత్రితో కూడా పూజిస్తారు మీకు అందుబాటులో ఉంటే 21 రకాల పత్రి కూడా తీసుకొని వచ్చి వినాయకుడికి పూజ చేసుకోవచ్చు హారతి ఇచ్చే సమయంలో హారతి కర్పూరం బిల్లలు అలాగే దూద్బత్తి అగరబత్తి పువ్వులు ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలి ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు వినాయకుడికి ఒక్కో రకంగా పూజ చేస్తారు కొంతమందికి పాలవెల్లి పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి ఉండదు పాలవెల్లి పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవారు మాత్రం పాలవెల్లిని పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్